राष्ट्रमंता देशमंता आनंदंगा अन्ना चेल्लेलु चेल्ले अन्ना अनुबंधानिकि प्रतिरूपं रक्षाबंधन राष्ट्रव्याप्तंगा अंदर अनुबंधानि गुर्तु चेस्तू अन्ना चेल्लेल अनुबंधानि मरी इंका बागा पेंचे विधंगा रक्षाबंधन मरी वाल आत्मीयतलनु एन्नो ज्ञापकालनु कोत्त अनुबंधालनु ఈ రోజు మనందరం కూడా కలుపుకోవడం జరుగుతా ఉంది. మరి ఈ రోజు హుజూరాబాద్ లో కూడా రక్షాబంధన్ లో భాగంగా మా అక్క చెల్లెలందరూ కూడా నాకు మరియు మన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి గౌరవ శాసనసభ్యులు సతీష్ గారికి ఇవాల ఎంతో ఆనందోత్సాహాల మధ్య చాలా సంతోషంగా ఈ రాఖీ పండగ జరుపుకోవడం జరుగుతా ఉంది. మరి మా చెల్లెలందరికీ కూడా ఆ భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను మంచి ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వాలని మా రాష్ట్ర అక్కాచెల్లెలందరి తరఫున ముఖ్యంగా ఈ రోజు రాఖీ కట్టినటువంటి మా అక్కాచెల్లెలందరి తరఫున నేను భగవంతుని ప్రార్థిస్తూ మరి డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ అనుబంధం మరింత బలపడుతుంది. ఎల్లవేళలా ఈ రకమైనటువంటి అనుబంధం ఎప్పుడూ ఇలాగే కొనసాగాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఎంత ఆత్మీయమైనటువంటి అనుబంధం అంటే అన్నా చెల్లెల అనుబంధం అనేటువంటిది అది వెలకట్టలేనటువంటిది. ఈ అనుబంధానికి దానికి మనం ఏ రకంగా కూడా కొలమానం అనేటువంటిది ఉండదు. ఇది ఈ అనుబంధం అనేటువంటిది ఎంతో ప్రేమ ఆప్యాయతలకు ప్రతిరూపం ఈ రక్షాబంధనం. ముఖ్యంగా ఒక అన్నా చెల్లెల మధ్య ఉండేటువంటి అనుబంధం అది తరతరాలుగా మరి ప్రజల మధ్య ఒక ఆప్యాయతకు ప్రేమకు ఒక ప్రతిరూపంగా నిలబడుతుంటుంది. మరి ఈ అనుబంధాలు అనేటువంటివి సంవత్సరానికి ఒకసారి వచ్చినా కూడా ఇది ఇంకా బలపడే విధంగా అందరూ కలిసిమెలిసి ఒక సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా ప్రపంచంలో ఇంత కుటుంబ అనుబంధాలు అనేటువంటివి భారతదేశంలోనే ఎక్కువగా ఉంటాయి. ఇటు తల్లిదండ్రుల మధ్య అన్నా చెల్లెళ్ళ మధ్య ఒక కుటుంబంగా కలిసి ఉండడము కలిసి బతకడము ప్రేమ ఆప్యాయాలతో కొనసాగడం అనేటువంటిది భారతీయ సాంస్కృతికి ఒక ప్రతిరూపం. ఇలాంటి పండుగల్లోనే మన బతుకమ్మ పండుగ కానీ దసరా పండుగ కానీ రక్షాబంధం కానీ ఇలా రకరకాల పండుగలన్నీ కూడా ప్రజల మధ్య అనుబంధాలను ప్రేమ ఆప్యాయతలను కలిసిమెలిసి ఉండే విధంగా కలిసి జీవించే విధంగా కష్టసుఖాల్లో ఒకరికొకరు ఆత్మీయంగా పాలు పంచుకునే విధంగా మన పండుగలు అనేటువంటివి పెద్దలు రూపకల్పన చేసినారు. ఈ పండుగలు అనేటువంటివి ప్రజల మధ్యలో బంధుత్వాల మధ్య గ్రామ ప్రజల మధ్య ఒక ఐక్యతను ప్రేమను పెంపొందించడానికి ప్రతిరూపం మన భారతీయ దేశంలో ఉండేటువంటి పండుగలు. సో అందులో ఒకటి రక్షాబంధం. ఇది అన్నదమ్ముల మధ్య బంధాన్ని పెంచుతుంది. అంటే ప్రతి పండుగ కూడా ఒక ఏదో ఒక రకమైనటువంటి ఒక ఆత్మీయత ప్రేమ అభిమానం ప్రజల మధ్య ఒక ఐక్యతను ప్రజలు అందరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకొని కలిసిమెలిసి జీవించడానికి పండుగలు దోహదపడతా ఉంటాయి. అందులో ఒకటి మనకు ఈ రాఖీ పండుగ. ముఖ్యంగా ఈ రాఖీ పండుగ నాకు చాలా స్పెషల్గా ఉంది. మా హుజూరాబాద్ అక్క చెల్లెలు మా జడ్పీ చైర్మన్ గారు అందరూ కూడా ఎంతో ప్రేమగా నాకు మరి రాఖీ కట్టి ఈరోజు మాకు ఈ మా చెల్లెళ్ళు మా అక్కలు మాకు ఎంతో ప్రేమగా దీవెనలు ఇచ్చినారు. వారందరికీ నా తరఫున హృదయపూర్వకంగా రాఖీ పండుగ శుభాకాంక్షలు.